Swami, you said, Swami, God created the universe, everything got created. But before the universe was created, before this consciousness was there, Swami, was God there before the universe? That consciousness is God. That consciousness is God. Is God. God is not separated. Consciousness is everywhere. In you, with you, above you, below you, around you. Without consciousness, you are not. Consciousness is everywhere. That is God. I am telling you, you are also God. You are also God. You are also God. My words in any difference, no any time. God's creator, create kai sarvasam, sankalpa. Ek atma, first sankalpa. Ekoham bahusyam. That is first. So, it's the will of God first. ఏకోహం బహుశ్యాం నేను ఒక్కడే అనేకం కావాలా వన్ మానిఫెస్టెడ్ ఇన్ టు మెనీ నో స్వామి ఈవెన్ వి ఆర్ గాడ్ స్వామి దట్స్ వాట్ యు టెల్లింగ్ దెన్ వై షుడ్ ఇండివిజువల్ హూ ఇస్ గాడ్ వై షుడ్ హీ స్ట్రైవ్ టు రీచ్ గాడ్ నేనే భగవంతుడిని అయినప్పుడు నేను భగవంతుడిని చేరటం ఏమిటి అని నీ భగవంతుడిని అనేటువంటి కాన్ఫిడెన్స్ పూర్తి అయితే ఇంక చేరనక్కర్లేదు When once you have full confidence you are God, there is no question of reaching God. That is reaching. That is reaching. The very awareness that you are God is I am God. There is no any reaching. Nothing reaching. Reaching and I. No reaching. Only one. At now wo stage aana, no anything. Reaching alag nahi, just a person alag nahi. At that stage, when you know that you are God, there is no question of reaching. No reaching. No second. No second, only no that. Second. No second. Ekam eva adhitiyam brahma, not two only. Only one. Who stage nahi aata, who conscious aata. That stage you have not got it, go therefore you have to reach. So you have to reach. Go, here. You have to go. Swami, now you have incarnated Swami. You are loving us, Swami. So we can love you, Swami, because it's like one-to-one, Swami. But if people don't know about you, Swami, means if they don't have faith that they, God is there, whom do they love? చూడండి వాళ్ళకు తెలియనప్పుడు వాళ్ళది నేను తీసుకోదు కనెక్షన్ నీది నువ్వు తీసుకో యూ బేస్ ఆన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ డోంట్ ఫాలో దోస్ హూ డోంట్ నో దీస్ థింగ్స్ ఉన్నటువంటి కనెక్షన్ మనం ఇద్దరు పెంచుకోవాలి థర్డ్ పర్సన్ కు నువ్వు కనెక్షన్ తీసుకోకూడదు వాళ్ళకి ఎప్పుడైనా తిరిగి రావచ్చు ఎందువల్ల అంటే నీవు స్వామి పైన ఫెయిత్గా ఉండినప్పుడు నీవు యొక్క ప్రవర్తన పురస్కరించుకొని వాడు కూడా దీన్ని రావచ్చు వాళ్ళు ఫాలో అవుతారు అదే నేను పిల్లలు చెప్పేది పిల్లలు స్వామి యొక్క శిష్యులు అనుకున్నప్పుడు స్వామి యొక్క భక్తులు అనుకున్నప్పుడు వీళ్ళు బయట ఉన్నటువంటి ప్రవర్తన చూసుకొని మిగతా వాళ్ళు కూడా మారవచ్చు లేకపోతే నన్నెవరు ఏమనరు మీరు నా దగ్గర ఇప్పుడు ఆయన సింధి మీరు బయటపై ఇంకో రకంగా ప్రవర్తిస్తే సైబాబెడ్డి వల్ల అని అక్కడ రిమార్క్ వచ్చేస్తుంది ఎవరి వల్ల నా వల్ల కాదు మీ వల్ల కనుక మీ ప్రవర్తన బట్టి ఇతరులు దీన్ని అభివృద్ధి పరచుకోవచ్చు కానీ ఇతరులు దీనిపై నమ్మిన నమ్మకపోయిన నీకెందుకు ఇప్పుడు అంతవరకు కూడా ప్రతి విషయం కూడా అమ్మక నమ్మకం ఉంటే నాన్న నమ్మకం ఉండదు ఈ ఫాదర్ హ్యాస్ ఫెయిత్ మదర్ హ్యాస్ నో ఫెయిత్ ఇఫ్ మదర్ హ్యాస్ ఫెయిత్ ఫాదర్ హ్యాస్ నో ఫెయిత్ ఫెయిత్ ఉండదు కాబట్టి అది డిఫరెన్స్ ఆఫ్ హెడ్స్ డిఫరెన్స్ ముందే ముందే మధ్య దానివల్ల ఒకరి వాళ్ళది నీకెందుకు నీ నీ హెడ్ నువ్వు చూసుకో వీ డోంట్ నీడ్ టు బి బాదర్డ్ విత్ ది థర్డ్ పార్టీ వీ షుడ్ గో విత్ అవర్ ఓన్ ఫీలింగ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అవర్ ఓన్ ఫీలింగ్ మనం డెవలప్ చేసుకుంటే తప్పక ఇతరులు చేసుకుంటుంది And doubt, Swami, you told us that we should not get into the world because we'll be engulfed by worldly desires. But Swami, the world is also created by God. In every particle of the world, God is there. So getting a worldly desire is in turn related to getting a godly desire. No, Swami, doubt. Chepet, manchit. Kani, ye desires hu, ni kalpana, ni ahara viharam toh chenke. Not God's creating. Desires are the results of your food and habits, not of God's making. ఒక చిన్న ఉదాహరణ స్మాల్ ఎగ్జాంపుల్ 10 మంది పిల్లలతో కలుసుకొని 10 మంది దీంతో కాలేజీలో తిరిగి స్కూల్లో తిరిగి ఇవన్నీ రావటం వల్ల నీ హ్యాబిట్స్ నీ యొక్క థాట్స్ నువ్వు డెవలప్ చేసుకుంటూ వచ్చేస్తాయి నిజంగా ఎవరితోనే కలుపుకోకుండా ఉండింటే అప్పుడు ఇవన్నీ రాలేదు కాబట్టి ఇవి నువ్వు క్రియేట్ చేసుకోలేదు
దీనివి మీరు క్రియేట్ చేసుకునే కాబట్టి మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు అవసరం. లేకపోతే గాడ్స్ క్రియేషన్ చేస్తే మీకు అవస్థనే ఉండవే, అవస్థనే ఉండవే. క్రియేట్ చేసుకున్నారు కాబట్టి అవస్థ తేలి ఉంది, అది తేలు పుట్టడం వల్ల నువ్వు నొప్పి. ఇది గాడ్స్ క్రియేట్ చేసి తేలుకు పాయిజన్ చిన్నది గాడ్సే, కానీ దాన్ని నువ్వు ఎందుకు తొక్కాలా చెప్పురా. క్వశ్చన్ వేస్తే కాదు, క్వశ్చన్ కొంచెం చక్కగా ఒక లైఫ్లో ఉండాలి, లైఫ్లో ఉండాలి క్వశ్చన్. ఇప్పుడు చెప్పాను ఒక కథ, తేలు కుట్టిండేది ఇక్కడ, కాబట్టి స్కార్పియన్ ముందు దగ్గర పోయి మందు రాసేసాడు. ఇక్కడ నొప్పి ఎట్లా పోతుంది? యు అప్లై ది ఆయింట్మెంట్ అట్ దట్ ప్లేస్ వేర్ ది స్కార్పియన్ ఇస్. ఉన్నటువంటి యొక్క ఇది వేరు, వేర్ ఇట్ ఇస్ దేర్ డిఫరెంట్. దాన్ని నివారణ చేయాలి, ఎక్కడో చేస్తే ప్రయోజనం లేదు. యు షుడ్ క్యూర్ దిస్ స్పాట్ వేర్ స్కార్పియన్ హస్ బిటెన్, నాట్ ది ప్లేస్ వేర్ ఇట్ ఇస్. నాట్ ప్లేస్, ఎక్కడ ఈ అశాంతి, ఎక్కడ ఈ యొక్క బాధ కలిగిందో అక్కడనే బాధకు నివారణ చేయాలి. ది పెయిన్ షుడ్ బి రిలీవ్డ్ ఎట్ ది స్పాట్ వేర్ దేర్ ఇస్. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय.